నమస్తే, వెల్కమ్ టు ఐ3 న్యూస్. నేను అర్జున్. ఇక డీటెయిల్ చూద్దాం. సొమ్ము దొరికితే చాలు, ఎవరిది అనేది ఆలోచన లేకుండా తమదైనట్టుగా రహస్యంగా దాచుకుంటారు ఈ రోజుల్లో. కానీ దొరికిన సొమ్మును ఆశించకుండా భద్రంగా పోలీసులకు అప్పజెప్పాడు ఓ ఆటో డ్రైవర్. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ఓ మహిళ ఊరెళ్ళటానికి ఆటోలో వెళ్తున్న సమయంలో తమ బ్యాగ్ మర్చిపోయింది. ఆటో దిగి వెళ్ళిపోయాక ఆ ఆటో డ్రైవర్ నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి బ్యాగ్ను పోలీసులకు అప్పజెప్పాడు. దీంతో పోలీసులు బ్యాగ్లో ఉన్న 2,50,000 రూపాయల విలువ చేసే బంగారు నగలు, బ్రాస్లెట్ బాధితురాలకు అప్పగించారు. పరుల సొమ్మును ఆశించకుండా నిజాయితీగా అప్పగించిన ఆటో డ్రైవర్కు 1,000 రూపాయలు బహుమతినిచ్చి సన్మానించామని పట్టణ సిఐ రమణ ఈ సందర్భంగా అన్నారు. రెండు దినము మహాలక్ష్మి అనే ఒక పెద్ద ఆమె బ్యాగ్లో ఊరు వెళ్ళాలని చెప్పి బ్యాగ్ తీసుకొని వెళ్తామండి. అక్కడ ఆటోలో వెళ్తుండగా బ్యాగ్ మర్చిపోయి దిగి వెళ్ళిపోయింది ఆమె. తర్వాత ఆటో డ్రైవరు ఆ ఆటోలో ఉన్న బ్యాగ్ను జాగ్రత్త తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో అప్పగించగా అందులో ఒక 2,50,000 ప్రాపర్టీ, గోల్డ్, గాజులు, తర్వాత అంటే సంబంధించిన బ్రాండ్ స్పెట్స్ అవన్నీ ఉన్నాయి. వాటి నుండి జాగ్రత్త తీసుకొచ్చే నిజాయితీతో అతను తీసుకొచ్చి ఆటో డ్రైవరు పోలీస్ స్టేషన్లో అప్పగించడం జరిగింది. అటువంటి మంచి నిజాయితీ డ్రైవర్ను మేము అభినందిస్తూ ఆ కన్సల్ట్ ఏవైతే ఉన్నాయో ఆ జ్యువెలరీ అంతా ఆమెకు అప్పగించామని చెప్పి తెలియజేస్తాం. ఓకే, రైట్. ఇవి ఉంటున్న అప్డేట్స్. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఐ3 న్యూస్. అనునిత్యం జనహితం. ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేయండి.